సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ నాగ్ ఈ రోజు మనతో పాటు విజయనగరం ఎంపీ కలిసి అప్పల్ నాడు ఉన్నారు ఎలా సార్ ఒక కార్యకర్త నుంచి ఎంపీ స్థాయి వరకు ఏం జరిగింది మిరాకిల్ పాత్ర ఏంటి మనిషి జీవితం చేసుకోవాలి దేవుడైనా మన నమ్మకం యూనివర్స్ అయినా ప్రాణం పోస్తుంది ఈ సొసైటీ పరిచయం చేస్తుంది తల్లిదండ్రులు వారు ఆశీర్వదిస్తారు వారు జన్మనిస్తారు కానీ ఒక వ్యక్తి తన తను తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తన మైండ్ సెట్ మారాలి మైండ్ సెట్ అని సూన్ చేసుకోవాలి బేసికల్గా ఈ ప్రయాణంలో చాలా ఎదురవుతుంటాయి వాస్తవం చెప్పాలంటే నేను మార్క్ కమిటీ చైర్మన్ పందురు చేసేటప్పుడు నా మిత్రుడు చాలా సందర్భాల్లో చెప్పాడు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన వ్యక్తి ఎవరు చేసినా సరే వారు ఆ రోజుతో అయిపోతుంది ఇంక ఫర్దర్గా వాళ్ళు డెవలప్ అవ్వలేరు అనేది బేసిక్గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా చెప్పాడు ఆయన ఒకటి నెక్స్ట్ నా ఉంటున్న ఇల్లు వాస్తు కరెక్ట్ కాదు మీరు ఇందులో నుంచి మారిపోవాలని కొన్ని వేల మంది చెప్పారు మీరు ఇందులో ఉంటే ఏ పదం మీకు రాదు మీరు చాలా కష్టపడుతున్నారు రాదు అని చెప్పి అన్నారు నేను చెప్పా బేసిక్గా అంటే నాలుగు సంబంధం చెప్పే చెప్పేది లేదు ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను ఒకటి ఏ మనిషికైనా సరే మన మైండ్ సెట్ అని మనం ఎప్పుడు కూడా సూన్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి ఎదురు ఎదురు వస్తుంటాయి ఒక రకంగా చెప్పాలంటే మనిషిని డౌన్ చేసే వాళ్ళకి మన మీద వ్యక్తిగతంగానే లేకపోయినా సరే వాళ్ళు పాపం కష్టపడుతున్నారు ఎందుకు రావట్లేదు అనే ఒక ఆలోచన రా ఉండి చెప్పొచ్చు అలా సందర్భంలో ఏంటంటే మన మైండ్ సెట్ని కాదు ఇప్పుడు ఈరోజు నేను రెండు వేల పద్నాలుగులో ట్రై చేసిన ఎమ్మెల్యేగా ఓకే డ్రాప్ అయ్యాం ఏదో కారణాలతో రెండు వేల పంతొమ్మిదిలో అది అయ్యాం రెండు వేల ఇరవై నాలుగులో సభలోకి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాను అనే ఒక కాన్సెప్ట్తో నేను మూవ్ అయ్యా మీకు కూడా దాదాపు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆఫీస్కి వచ్చి అవును నేను షాక్ నేను ఇది చెప్పాలి సిక్స్ మంత్స్ బ్యాక్ కలిసే టారు ఆఫీస్కి వచ్చి కలవటం జరిగింది ఆ రోజు ఒక మాట అన్నారు నేను ఎమ్మెల్యేగా అయ్యి మీ ఆఫీస్లో అడుగు పెడతాను సార్ అన్నారు షాకింగ్ ఏంటంటే గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే సెలబ్రేషన్ సెన్సేషన్ ఏదైనా ఉంది అని అంటే ఎమ్మెల్యే కాదు ఎంపీఐ ఆఫీస్కి వచ్చి ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నారు నాకు చాలామంది వాస్తవం చెప్పాలంటే పాలిటిక్స్లో హెచ్ఆర్లకు సంబంధించి ఒక పెద్దయిన చాలా పోటీలో ఉన్నారు నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నాకు హెచ్ఆర్ల టికెట్ కోసం నేను ట్రై చేయడం కాదండి హెచ్ఆర్ నుంచి నేను ఎమ్మెల్యేగా వస్తాను చెప్తాను నేను ఎప్పుడు ట్రై చేస్తున్నాను టికెట్ వస్తుంది గెలుస్తాను నామినేషన్ వేస్తాను గెలుస్తాను కాకుండా అసెంబ్లీలోకి వెళ్తున్నాను అడుగు పెడుతున్నాను చట్ట అడుగు చెప్పేసి నేను అన్నీ వాడిని ఎప్పుడు కూడా సహజంగా ఆ క్రమంలో ఒక అంచనా వేస్తారు ఎవరైతే పోటీ పడుతున్న వ్యక్తులు ఎవరు ఉన్నారో సీనియర్ ఒక ఆయన ఉన్నారు పెద్ద ఆయనతో ఈయనకి ఎట్లా టికెట్ ఎట్లా సాధ్యం అసలు ఊహించుకుంటే ఎట్లా అనేది కొంతమంది అనుకునేవారు పాపం నా ఎదురు కూడా చెప్పేవారు చూడు ఎక్కువ నువ్వు రిసీవ్ తీసుకుంటున్నా ఏమో అనవసరం అది సాధ్యం కాదు అని అంటే నేను నేను ఎవరికి పోటీ కాదు నావేమో చట్టసభలోకి వెళ్ళడం మీరు అదే విజయ్ చేసుకున్నారా ఒక రకంగా అంతకుముందు నేను నేను మా వైఫ్ దీనికి అందరికీ ప్రభాకర్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీ ద్వారా ఎందుకంటే తను సుమ్మన్ టీవీ మీ యాక్టివిటీస్ అన్నీ కూడా తను చూసేది మొబైల్లో సహజంగా నేను బయట నుంచి వచ్చిన తర్వాత తనకు ఉండే ఇంట్రెస్ట్ ఏంటంటే సుమన్ టీవీ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్ నాగరాజ్ గారి ప్రోగ్రామ్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సార్ తను చూసేది చూస్తే బెడ్రూమ్లో చూసేది బెడ్రూమ్లోకి వస్తే ఏంటంటే నేను అండి చెట్లా అనేది చూపించేది అనమాట ఓ సూపర్ అని చెప్పేసి నేను ఆ పనులు నేను ఉండేవాడిని ఒక రోజున తనే చెప్పింది నువ్వు అంత ఇంట్రెస్ట్ చూస్తున్నాడంటే సంథింగ్ తన మీద నాకు చాలా పాజిటివ్ చాలా పాజిటివ్ ఎందుకంటే నా లైఫ్ టర్న్ తనే వైఫ్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు సార్ అసలు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఈరోజు బేసిక్గా సహజంగా ఒక పాలిటిక్స్ సంబంధించిన వైఫ్ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీగా సంపాదించిన ఆస్తులు కానీ నిజాయితీగా ఉండే భావాలు కానీ ఎక్కడ భంగం కలుగుతుంది ఆలోచన తనకు ఉంటుంది ఏ ఏ భారీగా కానీ ఉంటుంది సహజంగా సగటుగా సగటు భారీగా నేను మాట కానీ తను ఏంటంటే నా చూసిన తను నా లైఫ్ జర్నీలో తను అనుకున్నది అవ్వాలి తన ఆలోచనలు వేరు ఏమైనా ప్రాబ్లం లేదనేటప్పుడు మీకు విషయం చెప్తున్నా మీకు అవసరం అనుకుంటే మనం ఉంటున్న నీళ్ళు కూడా మీరు అమ్ముకోండి అంటే అందు తన కోసం చెప్పాలి ఆ సందర్భంలో నేను అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అనవర్ సార్ థ్యాంక్ యూ ప్రభా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ సుమన్ అని నువ్వు సహజంగా మేము అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు కూడా యాక్టివిటీ గ్రాటివిడీ ఇప్పుడు ఉండాలని అనవర్ సార్ చెప్తుంటారు ప్రతి మనిషికడి పుట్టుకు నుంచి పెరిగే వరకు కొంతమంది సహజంగా ఒక మనిషి ఈ స్టేజ్కి వస్తుండంటే అడ్డంగా వచ్చేవాడు అర్ధరాత్రి వచ్చేవాడు పెద్దోడేవాళ్ళు అనుకుంటే శాశ్వతంగా వాడు ఉండలేడు సొసైటీలో లాంగ్ రంగ్ నిలబడేవాడు ఆలోచనలు విధానం బట్టి వాడు నిలబడతాడు నేను ఏమంటానంటే మన థాట్స్ మన రిజల్ట్స్ ఏ మనిషికైనా సరే థాట్స్ని బట్టి రిజల్ట్ వస్తుందని నా నమ్మకం నా థాట్స్ నాకు బట్టి రిజల్ రిజల్ట్ వచ్చింది బేసిక్ ఏంటంటే ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంటు దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే వెనక్కి వెళ్తే యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇంతవరకు కూడా రెండు లక్షల యాభై మిజార్టీ ఎవరికి రాలేదు ఫస్ట్ టైం రికార్డు కంచు కోటలో మీరు అడుగు పెట్టారంటే అడుగు పెట్టి అది కూడా మహారాజు పరిపాలించిన అదే పార్లమెంట్ మహారాజులు అశోక్ గజరాజు గారు ఫాదరు వాళ్ళ బ్రదర్ వారి ఫాదరు పివి రాజు గారు అశోక్ గజరాజు గారు లాస్ట్ టైం కేంద్ర మంత్రి అయ్యారు వారు చరిత్ర మీరు చెక్ చేయండి ఒక్క కలిసి టప్పలనాడు గారు మాత్రమే గెలిచారు ఆ రేంజ్ స్థాయికి వెళ్ళింది చరిత్ర మీరు మొత్తం గూగుల్లో సెర్చ్ చేసుకున్నా లేదంటే ఆ సరౌండింగ్లో ఎవరన్నా అడిగినా చెప్తారు కథలు కథలుగా ఒక్క కలిసి టప్పలనాడు గారికే సాధ్యమైంది ఆయన చెప్తున్నారు కదా మైండ్ సెట్ పాజిటివ్ థాట్ ఆ థాటే మన రిజల్ట్ అని చెప్పేసి టికెట్ వచ్చింది ఆల్మోస్ట్ ఆళ్ళు హెచ్ఆర్లకి అప్లైడ్ అవుతున్నాడు ఎమ్మెల్యే అయిపోతాడు అనేది ఒక పాజిటివ్ వచ్చింది నా మేమైతే నమ్మకంతో ఉన్నాం బట్ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు ప్రకటించిన రోజు కూడా నేను అమ్మవారి గుడిలో ఉన్న ఫ్రెండ్స్తో అందరం కలిపి కుటుంబ సభ్యులతో ఉన్నా హెచ్ఆర్లో అమ్మవారు యాక్చువల్గా ఇల్లుకొండ వేస్తారు ఆ అమ్మవారికి ఇల్లుకొండ తీసుకున్న మన పంతులు గారు వాళ్ళ ఇంటింటికి ఆయన ఇంకొక కొండ తీసుకొచ్చి చేశాడు మెల్ల నేనన్నా వెంటనే మా వాళ్ళంతా అప్సెట్ అయ్యి ఇదేంటిది ఇల్లు కొండ ఉన్నారు అమ్మవారు వేరే కొండ ఇప్పించారు మా దెబ్బతిన్నామని మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు నేను చెప్పా రే అమ్మవారు మనం కొద్దిగా అడిగామారా భారీ అవ్వబోతుంది అమ్మవారు ఎట్లా అన్న అని నేను ఒక సెకండ్లో మెసేజ్ మొబైల్ మా ఫ్రెండ్ చెప్తున్నాడు మా వాడు కిరాణ్ మా మేనాడు మా ఇచ్చే బీజేపీకి ఇచ్చారు అని అన్న ఓకే ఇస్తారు మనకి ఏదో ఉంది ఇస్తున్నారు అమ్మిస్తుంది డోంట్ వరీ అని చెప్పి దండం పెట్టేసి బయటకు వచ్చా ప్రశాంతంగా నేను పాప హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ వచ్చి ఏదో మా పనిలో ఉన్నా పాప ఇక్కడ చదువుతుంది కనుక జస్ట్ ఒకసారి వెళ్ళొద్దామని ఇంకేం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా నాకైతే నమ్మకం చట్టసభల్లో అడుగు పెడతానన్న నమ్మకం అయితే నమ్మకం ఉంది బలంగా బలంగా అసలే ఒక్క క్షణం కూడా ఎలా మిమ్మల్ని మీరు ఎలా విజువలైజ్ చేసుకున్నారు సార్ అంటే నేను మనం ప్రజల కోసం ఆలోచిస్తున్నాం ప్రజలకు ఏదో చేయని తపన ఈ సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి ఎందుకు అంటున్నా అంటే ఈ విషయం నేను రెండు వేల నాలుగులో కాలేజీ పెట్టా ఇంటర్మీడియట్ డిగ్రీ ఇప్పుడు కూడా ఉంది నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమవుతారని అడిగినప్పుడు ఎవరు కూడా రాజకీయ నాయకుడు ఎవరన్నా ఎవరు చెప్పట్లే డాక్టరు ఇంజనీరు కలెక్టరు లేకపోతే పారిశ్రామికవేత్తలు అంటున్నారు తప్ప రాజకీయ నాయకుడు అవుతున్నాయి ఒక్కరు కూడా అనట్లే నేను చూన్ చేసుకున్నా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రజాస్వామ్యానికి చాలా బలమైంది రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థకి కొత్త జనరేషన్ రాకపోతే ఆ మూలాలు దెబ్బతింటాయి కనుక కనుక మన వరకు మనం సట్సభలో ఒక్కసారిని వెళ్ళి మనం ఒక రోల్డ్ మోడల్గా ఉండాలి అని ఒక కాన్సెప్ట్ మాత్రం బలంగా పెట్టుకున్నాం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఖచ్చితంగా ఈసారి చూన్ ఇంకా ఇంకో జారబడిసేది లేదు ఇరవై నాలుగులో మనం సట్సభలోకి వెళ్తున్నాం అనేది పక్కా చేసుకున్నా ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు హైదరాబాద్లో ఉన్నాం మీడియా మిత్రుడు కంగ్రాచులేషన్ అన్నారు నేనేది కూడా కంగ్రాచులేషన్ చూడగానే థ్యాంక్స్ అని చెప్పా రెండు అక్షరాలు కదా మంచిది చెప్పాడు కదా థ్యాంక్స్ అని పెట్టా పెట్టిన మరుక్షణమే నా మెసేజ్ ఒక లిస్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఎంపీ లిస్టులో మన పేరు ఉంది బా సో మా ముగ్గురం ఉన్నాం కనుక సెలబ్రేట్ చేసుకున్నాం నేను పార్టీ హాఫీస్కి వచ్చేటప్పుడు భోజనం కలుగుతాను పార్టీ హాఫీస్కి సార్ ప్రయాణం లేదు హోటల్లో అందరం అక్కడే ఉన్నాం కనుక కాస్త అందరం సెలబ్రేట్ చేసుకున్నాం మా ముగ్గురం ఉన్నాం కనుక సెలబ్రేట్ చేసుకుని వెళ్ళాం వెళ్ళిన తర్వాత నాకు తెలుసు మా వైఫ్కి తెలుసు పాప కూడా తెలుసు మా ముగ్గురికి ఒకే మైండ్ సెట్ ఇంకెక్కడ డ్రాప్ అయ్యేది ఉండదు మాట అన్నామంటే ఎస్ అయిపోయింది అంతే ప్రయాణంలో కానీ లేకపోతే ఇంకో ఇష్యూస్ గానీ మన ఫైనాన్స్ వచ్చే విధానం గానీ ఏది కూడా ఓకే మేము అనుకున్నా ఓకే మనం అనుకుంది అయ్యింది కదా హండ్రెడ్ పర్సెంట్ డాడీ అనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ సర్సభలకి వెళ్ళారు ఓకే అమ్మ ఇచ్చింది ఆ రోజు మాకు చెప్పారు గుడిలో అమ్మ ఏదో తక్కువ వేస్తుంది ఇంకేది ఇస్తున్నారు ఇంకా అనవర్ సార్ మాట అది అమ్మ పెద్ద మోట ఇస్తారన్నారు కదా అమ్మ పెద్ద మోట వస్తుంది అని అది నేను అనుకున్నా అనుకునే అది అన్న పెట్టుకుని వచ్చి అయిపోయింది విచిత్రం ఏంటంటే మేము లోకేష్ గారు బాబు గారి ఇంటికి వెళ్ళి హైదరాబాద్ మెసేజ్ పెట్టా థ్యాంక్స్ అన్నని మెసేజ్ పెడితే నేను ఉన్నాను రా అన్న కలుద్దాం అని ఆయన చెప్పి ఆహ్వానించారు లోకేష్ బాబు గారు నేను పాప మా వైఫ్ ముగ్గురు వెళ్తున్నాం ఆయన ఎదురు వస్తున్నాడు నన్ను ఎట్లా కౌగులించుకొని దగ్గర తీసుకొని మా పాప చెప్తున్నాడు చెల్లి డాడీ కోసం చాలా టెన్షన్ పడ్డానమ్మా రాత్రి అంత నిద్రలేదు నాకు అని బా ఆశ్చర్యం వేసింది అన్నమాట ఎందుకంటే నేనేమంటున్నానంటే మన కోసం ఎదుటి వ్యక్తి అంత పెద్ద వ్యక్తి మనం టికెట్ రాకపోతే సింపుల్గా సారీ అన్న ట్రై చేసాం లేకపోతే రాలేదన్న మాట అనొచ్చు వాళ్ళకి అది ఉంది ఎందుకంటే పార్టీ వాళ్ళది ఒక వ్యక్తి కోసం అట్లాగా పార్టీని నమ్ముకునే వ్యక్తి కోసం అట్లా ఆలోచించి ఏ క్షణంలో ఎందుకంటే అక్కడ కూడా ఒక సినరీ జరిగింది దాదాపు పదిహేను మంది పోటీ పడ్డారు ఆ సీట్ కోసం పారిశ్రామికవేత్తలు వంద కోట్లు డిపాజిట్ చేసి చేస్తాం సార్ మాకు ఇవ్వండి వాళ్ళు కూడా వంద కోట్లు ఆధరేజిడ్గా అనాథరేజ్డ్ కాదు ఆధరేజిడ్గా పార్టీ ఫండ్ ఇస్తాం సార్ వంద కోట్లు ఇస్తాం పార్టీకి ఎంతమంది ఎంత ఎంతనివ్వచ్చు ఆధరేజిడ్ అది ఇస్తాం సార్ మాకు టికెట్ ఇవ్వండి వాళ్ళని కాదని నో విచిత్రం కూడా మీకు చెప్తున్నా రామ్ దేవ్ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు వారు బాబుగారిని గారిని కలిసినప్పుడు మన విజయనగరం ఎంపీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ అని ఇప్పుడు కూడా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఇవ్వాలి నేను మీ రాసేస్తా ఉండండి ఒక ఆయన ఉన్న వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఆయన నేరుగా ఫోన్ చేసి చెప్పాడు ఒక మాట మిమ్మల్ని నేను చూడాలనిపిస్తుందండి అని ఏమంటే ఈ స్టోరీ అని చెప్పాడు ఆయన సో ఇలా చాలామంది పారిశ్రామికవేత్తలు నన్ను కాంటాక్ట్ అయ్యేవారు సార్ మీరు మీరు ఎక్కడ ఎందుకు అంత బలంగా మీకు ఇవ్వగలిగారు అంటే చెప్పాలండి ఒక నా దిలీప్ చక్రవర్తి తను కూడా అనకాపిల్ ట్రై చేశాడు ఆయన సిరంజీ గారికి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పార్ట్నర్స్ కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అవును సో ఆయన కూడా నాతో బాగా ఉంటాడు ఆయన నేను సందర్భంలో కలిసాం ఆయన విజయనగరం రావడానికి చాలా ప్రయత్నం చేశాడు ఒకరిన దశలో అన్న మీరు చెప్తే బాగుండేమని స్టేజ్ కూడా అనమాట అట్లా అలా చాలామంది ఒక్కొక్కరిద్దరు కాదు చాలామంది బీజేపీ కావాలని బీజేపీ వాళ్ళు జనసేన కావాలని జనసేన లీడర్సు ఇట్లా చాలా టీడీపీలో చాలామంది అడిగారు ఈ ఈక్వెన్స్లో నేను ఏంటంటే ఆ సందర్భంలో ఆ క్షణం నాకు అనిపించింది అతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనయ్యడు లోకేష్ గారు మా పాప తన్న మాటలు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే మన మైండ్ సెట్ ఒకరిని ఎట్లా ఇష్టపడతామో వారు మన పట్ల అదే రకంగా ఇష్టపడతారు అనేది ఆ రోజు సిచ్యువేషన్ మీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఏ రోజు కూడా మనం ఇప్పుడు రిజల్ట్ ఎంత ఇప్పుడు తను ఎంత వ్యక్తి ఎలాగున్నా మనకు అవసరం లేదు మనం ఎలాగున్నా ఇంపార్టెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ప్రతి మనిషి కూడా అది అవసరం కూడా మనం ఎట్లా ఇష్టపడతాం వాళ్ళు కూడా అదే ఇష్టపడతాడన్న నమ్మకం బాబుగారు అట్లా కౌగులించుకొని చెప్పిన తర్వాత థ్యాంక్స్ అన్న అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్పారైనా సార్ అంటారు సార్ చాలా నమ్మకం మీ పట్ల ఇచ్చారు నేను చెప్పాను ఇవ్వడం కంటే వారు నమ్మి ఇచ్చారు నాకు ఒక మంచి నాయకుడికి సొసైటీకి ఉపయోగపడే వ్యక్తికి అవకాశం వచ్చిందని చెప్పేసి నేను ఆనందం పడ్డా అని చెప్పి చెప్పి సెలబ్రేషన్ చేసి వారే స్పీడ్ తన తినిపించి పంపించారు విచిత్రం ఏంటంటే నేను మళ్ళీ విజయనగరం వెళ్ళాను నా కోసం అశోక్ గజప్రాజ్ కొడుకు కోసం కూడా చెప్పాలి మహనీయుడైన ఎథిక్స్కి ప్రతిరూపం ఎవరంటే అశోక్ గరిప్రాజ్ గారు అంతే ఇంక రెండో మరి ఇంకా మీనింగ్ ఏం లేదు ఒకే ఒక్క ప్రతిరూపం అంటే ఎథిక్స్కి ఆయనే ధర్మానికి నీతికి అట్లా ఆయన వెయిటింగ్ ఏంటి అక్కడ బంగ్లాలో చెప్తున్నారట మన ఎంపీ గారు వస్తున్నారు వెయిట్ చేశారు టూ అవర్స్ నేను కార్యకర్తలు అయ్యి ఆడవాడి నడుస్తుంది కదా ఎయిర్పోర్ట్లోకి రిసీవ్ చేసుకోవడం అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మా అమ్మగారికి నమస్కారం చేసి మా ఏ మూలాలు అయితే ఉన్నాయి మా మా సొంతూరులో అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అక్కడ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు రాత్రి అయిపోయి రాత్రి వరకు వెయిట్ చేశారు ఆయన వెయిట్ చేసి ఉదయాన్నే ప్రెస్ మీటే ఆయనే అరేంజ్ చేసి ఒక మాట చెప్పారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకు ఈరోజు అలా కనిపిస్తుందా విజులెస్ చూసుకుంటే అప్పలనాయుడు హండ్రెడ్ పర్సెంట్ సేవ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు నేను ఎట్లాగే చేశానో ఆయన కూడా అట్లా చేస్తానని చెప్పి చెప్పాడు ఆయన అంటే మన ఆలోచన విధానాలే మన రిజల్ట్ అన్నానికి అదొ నిదర్శనం అయితే వీళ్ళలో భాగంగా సార్ కోసం కూడా చెప్పాలి బేసిక్గా నేను వైఫ్ ఈ బుక్స్ చదవడం కానీ లేకపోతే వీడియోస్ మీరు చేసి వీడియోస్ చూడడం కానీ నెంబర్ ఆఫ్ వస్తాం చదువుతూనే ఉంటాం మేము కూర్చున్నాం నడిచే పరిస్థితి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత వాని ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన తర్వాత పరిగణించారు మాకు బా వాస్తవం ఎందుకంటే ఇష్టం కూడా చెప్పాలి ఓ బ్యాచ్కి అటెండ్ అయ్యా ఆ రోజు తను ఏదో మొబైల్లో అప్పల్ చేసింది నేను వెళ్తా యాడ్ అవుతున్నానంటే ఇంక నువ్వు మంచి తన మీద నాకు చాలా పాజిటివ్ మా మ్యారేజ్ అయ్యి నుంచి కూడా ఒకటేంటంటే తన ఆహార పదార్థం ఏది పెట్టినా అది ఆరోగ్యపరంగానే తింటాను నేను రుచి చూడను తను నాకు యాక్చువల్గా అసైన్మెంట్ తాగి ఉండి కాదు తన చేతికి కసం ఇస్తే హ్యాపీ ఎస్ తను ఇచ్చిందంటే ఏదో సంథింగ్ అట్లా తను కూడా చెప్తారు చాలా మందికి మా పాప ఏం తాకపోతే డాడీ తాగేస్తారు నువ్వు తాగవని అంటే నేను చెప్తా అమ్మా అది అమృతం అవుతుంది నువ్వు తాగమ్మా అది అని చెప్తా ఆ సందర్భంలో ఆమె చూస్తుంటే నేను యాడ్ అవుతాను క్రాస్ వింటాను అని చెప్పా ఫస్ట్ టైం అన్వర్ సార్ గారిని ఎంట్రీ సార్ ఆమె చూస్తుందంటే నేను చూస్తానంటే ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చున్నా మా మ్యాన్యుల్డ్ ఉన్నాడు పన్విత్ వాడు ఫిఫ్త్ వాడు సిక్స్త్ వాడు సిక్స్త్ ఇయర్ ఇంకా వాళ్ళ చెల్లు ఉంది అది టూ వన్ అండ్ హాఫ్ అండి మా మేనడు మా మా మేన వైఫ్ మా అక్క మా బావగారు ఇంకొక అక్క నేను మా వైఫ్ మొత్తం వరుస కూర్చొని క్లాసులు వింటాం ఈ టైం రెండు గంటలు నిద్రపోయిన రాత్రి ఎగ్జాక్ట్లీ ఫైవ్కి రెడీ అయిపోయి ఇంకా అది కూడా ఫ్రెష్ అయ్యి కూర్చోడం ఏదో కూర్చోవడం కాదు అందరం కూడా స్నానాలు చేసి ఫ్రెష్గా ఒక్కొక్క దీక్షలాగా దీక్షలాగా నిబద్ధత నిబద్ధత చూసే వాళ్ళమే కనెక్ట్ అయింది ఎక్కడ ప్రకటించారు టైటు యాక్చువల్గా వైసీపీ గెలిచేది రాష్ట్రంలో కడప ఒకటి విజయనగరం ఒకటి అనేది ఫిక్స్ చేశారు ఈవెన్ తెలుగుదేశం సంబంధించిన స్ట్రాటజీలు కూడా నిఘా వర్గాలు కూడా నేను ప్రయాణంలో ఎక్కడ కలిసినప్పుడు కానీ ప్రశాంతంగా అడిగితే ఏంటన్న పరిస్థితి అంట నేను ఏదన్నా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు వస్తుందనేవాడిని రాసుకున్నా అవునా యా అన్వర్ సార్ చెప్పిన వర్డ్ ప్రతి వర్డ్ రాసుకున్నా ఇప్పటికీ నాకు ఇప్పటికి నా ప్రయాణం ఈ రోజు కూడా బ్యాగ్లో ఉంటుంది ఆయన వాడు సీటు థ్యాంక్ యూ సార్ రాసుకున్న రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు వస్తుందంటే మా ఏబిఎన్ రిపోర్ట్ ఉన్నాడు శ్రీనివాస్ విజయనగరం ఎప్పుడు ఎప్పటికంటాడు నీకు సన్మానం చేయాలి ఎప్పుడు ఫోన్ చేసినా టికెట్ వస్తుంది అనేవాడువి నేను సట్ సభ్యుల్లోకి వెళ్తాను అనేవాడువి మెజార్టీ కోసం మేము అసలు గెలవని సీటు కోసం నువ్వు మెజార్టీ మాట్లాడుతుంటే సహజంగా ఎలాగుంటుంది అంటే అలాగంట రాజకీయ నాయకులు అలాగనకపోతే కాన్ఫిడెన్స్ రాదు కదా అని అనుకుంటారు అసలు ఎలా క్యాలిక్యులేట్ చేసావు ఎన్ఆర్సి చెప్పేటప్పుడు కూడా మన మీడియా మిత్రులు కూడా ముప్పై వేలుతో గెలుస్తాడు నలభై వేలతో గెలుస్తాడు లేకపోతే ఎర్జీలో ఉండొచ్చు ఈ అని ఎన్ఆల్సి చేసేవారు ఆ స్క్రీన్లో చూసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే సహజంగా నాకు ఎక్కడ కూడా వన్ పర్సంటేజ్ కూడా ఏమో అనే ఫీల్ రాలేదు నెగిటివ్ థాట్ లేదు యా హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు వస్తుంది కాదు మనసులో కూడా మా వైఫ్ ప్రభ అయితే తను ఫిక్స్ చేసింది మీరు మూడు లక్షలు టార్గెట్ పెట్టుకోండి మూడు లక్షలు రాయండి రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షలు రాయండి అండి అట్లా రాసాం అలాగా రాసుకున్న షీట్ ఉంది ఇప్పుడు కూడా మీకు చూపిస్తా ఆ షీట్ రాసుకొని నిరంతరం ఉదయం లేవగానే అని క్లాస్ అయిన తర్వాత ఆ కూర్చొని చదివాడిని బెడ్రూమ్లో అట్లాగా సాధన కూడా చేసేవాడిని అంటే నేనేమంటున్నానంటే ఈ సొసైటీ చాలా అవసరం లాంటి వ్యక్తి ఎందుకంటే చాలామంది జీవితాల్లో చాలామంది నేను ఆయన క్లాసులు విన్నాం మొన్న మేము మోడీ గారి ప్రమాణ స్వీకారాన్ని ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా హోటల్లో నేను మా వైఫ్ క్లాస్ విన్నాం అక్కడి నుంచి అక్కడి నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా నా ప్రయాణంలో తను ఇప్పుడు కూడా తను వెంటనే పా ఫార్వర్డ్ చేస్తుంది ఆ పాస్వర్డ్ అంతా కూడా జూమ్లో నేను సింగిల్గా ఉంటే నేను సింగిల్గా చూస్తాను ఇద్దరు ఉంటే ఇద్దరు చూస్తాం ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ చూస్తాం కంపల్సరీ డైలీ ఇంకా ఇంకా అందులో మరి ఇంక మనమైతే లేచి ఎలాగైతే మన ఆహారం ఎలాగైతే తీసుకుంటామో మన బాడీకి మన మనసుకి ఆయన క్లాస్ తీసుకుంటాం అందుకే యాక్చువల్గా నేను కృతజ్ఞత చెప్పడానికి నా రోజు మీకు వెళ్ళడానికి వచ్చాను అవును నేను షాక్ అయ్యాను చాలామంది థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు అంటే ఫోన్ పెట్టేస్తారు కానీ మీరు కలుస్తానని కానీ నేను ఫస్ట్ షాక్ అయ్యాను కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నన్ను రమ్మన్నారు అక్కడ ఎంపీ సో అక్కడికి అక్కడికి వెళ్ళేసి వస్తున్నాను సరే సార్ వస్తా వచ్చి కలుస్తానండి నేను ప్రస్తుతానికి ఊళ్ళో లేను అని చెప్పేసి అన్నాను అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళాను తర్వాత నెక్స్ట్ డే కట్ చేస్తే డైరెక్ట్గా ఆఫీస్లోకి వచ్చారు సాదాసీదా మనుషులు చాలా జనరల్ ఇంచెత్తు కూడా ఒక్కొక్క చిన్న అహంగోళ లేకుండా గ్రౌండ్ రియాలిటీలో ఉండేటువంటి మనుషులు మనం చూసేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అని అంటే కలిసి టల్నాడు గారు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ని క్రియేట్ చేశారు సో ఆ రోజు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చే మా వైఫ్కి కూడా అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పా ఎందుకంటే మిమ్మల్ని పరిచయం చేసిన తను కనుక ఆ యాటిట్యూడ్ పోకూడదు ప్రభాగారికి మాత్రం థ్యాంక్స్ సో అక్కడి నుంచి చెప్పా మీ నీకు ఇష్టమైన ఆఫీస్కి వెళ్ళా ఇక ఛానల్కి వెళ్ళా నాగరాజు గారిని కలిసా అని తనకు థ్యాంక్స్ చెప్తూ మీకు కలిసి వచ్చా అయిపోయింది ఆ రోజు సార సార్స్ ఇది కూడా నెంబర్ ఆఫ్ నా ఫీడ్బ్యాక్ చాలా మంది ఫోన్ చేసి అడిగారు మీరు అనవర్ సార్ క్లాస్కి వెళ్తున్నారు కనుక వారికి సంబంధించిన ఫ్రెండ్స్ అంటే చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మా ఒక వ్యక్తి కోసం తెలియాలంటే ఓ వ్యక్తి ప్ర వాళ్ళు వ్యక్తిత్వం కానీ వారికి ఉన్న స్ట్రెంత్ కానీ తెలియాలంటే రిజల్ట్స్ వచ్చిందా తెలుస్తాయి కొంతమంది తెలుసుకుంటారు రిజల్ట్ రాకముందు కూడా తన నడవ కూడా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు సార్ సంబంధించిన వారితో జర్నీ చేసిన వ్యక్తులు నాకు ఫోన్ చేసేవారు క్యాన్ వేజింగ్ ఉండేవాడిని సార్ ఇట్లా మీరు చా సార్ క్లాస్లో ఉంటున్నారట కదండి చాలామంది చేశారు వన్ దాదాపు ఒక నలభై మంది వరకు చేశారు ఇట్లా క్లాస్కి కదా కదండీ హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఎంపీ అవుతున్నా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మధ్య వస్తుంది ఇదే వర్డ్స్ ఇంకా అది ప్రశ్నలతో కూడా మాట్లాడినప్పుడు కూడా అట్లా చెప్తే వాళ్ళు నవ్వరు కొంతమంది కొంతమంది నా కాన్ఫిడెన్స్ తెలిసిన వాళ్ళు ఏ ఉండొచ్చు ఏమో బహుశా అని కొంతమంది ఉండేవారు ఇదంతటి కారణం అనవర్ సార్ చాలా నిజంగా మీ పేరెంట్స్కి మాత్రం ఒకసారి మరొకసారి ఈ వేదిక ద్వారా వారికి ఆశీర్వదనం తీసుకుంటున్నాం అభినందిస్తున్నాం గౌరవిస్తున్నాం అందుకే వెంటనే నేనేం చేశానంటే నాన్నగారు ఫోన్ చేశాను రిజల్ట్ రాకముందే మంచి సొసైటీకి మంచి బెడ్ని మీరు అందించారు మీ దంపతులు చాలా అవసరం ఇప్పుడున్న ఈ ఇప్పుడు యుగంలో కానీ పాస్ట్ దీంట్లో కానీ చాలా అవసరం అని చెప్పేసి సార్కి కూడా ఫోన్ చేసి చెప్పా ఇట్లా ఎందుకంటున్నానంటే ప్రతి మనిషిలో కూడా తను తను మలుచుకోవాలనుకున్నప్పుడు నమ్మండి ఏదైతే నమ్మండి కానీ బేసిక్గా మిమ్మల్ని మీరు నమ్మండి మీ పట్ల మీరు నమ్మండి ముందు నమ్మేటప్పుడు రిజల్ట్స్ అవే వస్తాయి ఈరోజు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎంపీ మీటింగ్లో పదహారు మంది ఎంపీలు అందరం కూర్చున్నప్పుడు చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అసలు నా కోసం ఎందుకు మాట్లాడాలి టికెట్ ఇచ్చారు గెలిచాం అయిపోయింది కదా నా మీద ఎందుకు అంత కేరింగ్ తీసుకోవాలంటే కేరింగ్ తీసుకుంటారు ఎందుకంటే వారి కోసం నేను నాకు లేచి నుంచి నిద్రపోయే వరకు నిద్రలో కూడా వారే నాకు కావాలి అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంత ఇస్తామో అంత వస్తుందండి బేసిక్గా ఈ సొసైటీలో ఓ వ్యక్తి పట్ల కానీ సొసైటీ పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ మనం ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే చేయగలుగుతామో హండ్రెడ్ పర్సెంట్ అతని ట్రింప్గా మనకు వస్తుంది నేను బలంగా నమ్మే వ్యక్తిని బట్ మన ఢిల్లీలో కూడా దాదాపు వన్ అవర్ ప్రతిరోజు వన్ అవర్ త్రీ డేస్ ఉన్నారు సార్ వన్ అవర్ కూర్చున్నప్పుడు కూడా వన్ అవర్లో కూడా అప్పుల నాయుడు అంటే అంతే సంథింగ్ స్పెషల్ అట్లా ఆనందం అనమాట ఎందుకంటే తను మూమెంట్స్ని తన ఎన్నో బుక్స్ చదివానండి సార్ కోసం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కోసం ఎన్నో బుక్స్ చదివా ఎందుకంటే చాలామంది విమర్శించారండి రెండు ఎకరాల రైతు ఈ స్టేజ్కి రావడం అన్నారు నేనేం ఆలోచించాను తెలుసా ఎస్ రెండు ఎకరాల రైతే ఈ స్టేజ్కి వచ్చారు కదా రెండు ఎకరాలున్న రైతు రెండు వందల ఎకరాలు రైతులు రెండు వేల ఎకరాలు రైతులు పిల్లలు ఏమవుతున్నారు ఏమయ్యారు బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళు తండ్రులు వారసత్వం వాళ్ళు కానీ లేకపోతే మామూలు వారసత్వం తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు వేయగలిగారు ఆ రోజు నేను అనిపించింది అనమాట ఉమ్మర వెంకటేశ్వర్లు గారు ఒక బుక్ రాశారు ఆ బుక్లో చిన్నప్పటి నుంచి సారు ఎస్సీ కమ్యూనిటీలో ఎస్సీ వీధుల్లో తిరిగి ఎస్సీ కమ్యూనిటీ లీడర్స్ని ప్రమోట్ చేసేవారైనా సహజంగా సొసైటీలో కొంత రకమైన భావన కలిగి ఉండే రోజులు అవి ఇప్పుడంటే అందరూ సమానం అయిపోయాం అందరూ అందరూ హ్యాపీగా ఉండాలనుకుని కోరుకున్న మనస్తత్వాలు ఉన్నాయి కానీ వారు చదువుకున్న రోజుల్లో అంటే బా బహుశా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ టైంలో అప్పుడు ఒక భావన ఉండేది కదా ఆ రోజుల్లో కూడా అక్కడికి వెళ్ళి రిజన్వాడలోకి వెళ్ళి వాళ్ళు ఐడెంటిటీ చేసి వారితో కలిసి ఉండడం ఆ గ్రామాలు బాగు చేయడం లేకపోతే వారితో స్టూడెంట్స్గా ఉండేటప్పుడు వాళ్ళ పిల్లల కోసం వీరు కలిసి చదువుకోవడం అంటే ఇవన్నీ కూడా ఏదో లేకపోతే ఈరోజు రారు అందుకు నేను నా సహజంగా అన్ని బుక్స్ రాశారు చాలా చదివాను నా కోరిక ఏంటంటే అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వాళ్ళు ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఎందుకు స్పందించింది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎందుకు ఆయన్ని ఆయన జైల్లో ఉంటే బయటకు వచ్చి వీళ్ళు మద్దతు ఇచ్చారు ఇందులో ఏంటంటే పార్టీ కోణమే కాదు పార్టీ కోణం కాదు ఎమోషనల్ ఎమోషనల్ కోణం దాన్ని విలువ తీస్తున్నాను స్టడీ చేస్తున్నాను అందుకు నేను ఆయన్ని ఒక బుక్ రాస్తున్నాను ఇది ఫస్ట్ టైం మీకు నేను ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ ఆల్ దెస్ట్ సార్ థ్యాంక్ యూ నేను అవుతున్నాను అంటే అవసరం అండి లీడర్ ఒక లీడర్కి సహజంగా ఏ పొలిటీషన్ అయినా సరే నేను స్టడీ చేసిన పొలిటీషన్ అవ్వచ్చు మన చదివిన పొలిటీషన్స్ అవ్వచ్చు చెప్పే పక్క వారు చెప్పే పొలిటీషన్ అవ్వచ్చు కానీ అవకాశాన్ని వాడుకొని విడిచిపెట్టే పొలిటీషన్ చూసాం అవకాశం ఉన్నప్పుడు ప్రవర్తన చూసే పొలిటీషన్ చూసాం ఏమీ లేనప్పుడు కూడా ఒకేలాగుండే మనిషిని కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు అందుకు ఆయన కోసం భావితరాలు తెలియజేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ నేను అట్లా చేశాను అలాగే ప్రతి మనిషి అండి సహజంగా ఒక మంచి చేసే మంచి పని చేసే ప్రతిపక్ష నాయకుడు అయినా సరే నేను వెళ్ళి అభినందించే సందర్భాలు చాలా ఉన్నాయి నాకు ఇష్టం కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే కోన్రమురళీమని ఆయన మంత్రి కాంగ్రెస్ మంత్రి నేను తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉన్నా విధానపరంగా ఆయన కోసం మాట్లాడేవాడిని పార్టీ విధానాలు బాగా లేకున్నా ఆయన లేకున్నా ఆయన ఒక రోడ్డు వేసాడు సినిమా హాల్ నుంచి మాకు రాజాం అంటే రణస్థలం కనెక్ట్ రాజాం వెళ్ళేది ఒక దాదాపు ముప్పై కిలోమీటర్లు చాలా మంచి ప్లానింగ్ రోడ్డు అది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు సడన్లీ ఒకరోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆయన సన్మానం చేశాను చాలామంది కార్యకర్తలు ఉన్నారు చాలామంది ఆ సందర్భం సిచ్యువేషను నా అభియోగం రావచ్చు అప్పలనట్టు పార్టీ మారిపోతున్నాడేమని ఆ సిచ్యువేషన్ అంటే అంత పీక్ టైం అది అయినా సరే మనకు కావాల్సింది ప్రజలకు మేలు చేస్తున్నాడు ఆయన ఎవరైనా మనకు అనవసరం ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తి మన పెచ్చేద్దా వచ్చి పార్టీ పరంగా లేకపోతే ఇంకో రకమైన పిచ్చేది తావచ్చు కానీ మనం అభినందించాలి అది అవసరం అని ఆ రోజు ఇప్పుడు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్న సంఘటన ఇది సో ఇలా ప్రతి మనిషిలో అది వచ్చేటప్పుడు వస్తుంది అందుకే ఈరోజు నారా లోకేష్ గారి కూడా కోసం చెప్పాలి సహజంగా నాయకుడి వెంట ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏది ఇన్ఫ్లుయెన్స్ కోసం తిరుగుతాం ఓ పెద్దవాళ్ళతో పరిచయం అయితే దాని ప్రయోజనాలు పార్టీ పరంగా మన వ్యక్తిగతం పనికి వస్తాయండి మాతో తిరగడం వల్ల లేకపోతే మాతో మాట్లాడడం వల్ల లేకపోతే మాతో చేయడం వల్ల వారికి ఏం ప్రయోజనం తక్కువ వస్తాయి సడన్లీ ఒకరోజు మా పాప ఫోర్త్ క్లాస్ నిక్లెస్ అవుతుంది రణస్థలంలో మా కళ్యాంకరే గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వస్తే అండ్ ఈ సంఘటన ఏం చెప్తున్నాడంటే మన యాక్టివిటీ పెట్టి మనల్ని తీసుకొస్తుంది దగ్గర చేస్తుంది మనిషిని నాకు యాక్చువల్ పరిచయం తక్కువ రెండు వేల పదిహేను సంఘటన సీఎం గారు వచ్చారు వీరు కూడా వచ్చారు హెలికాప్టర్ వచ్చారు ఇద్దరు కూడా కలిసి అక్కడ ఉంగరాడు మెట్టని ఒక విలేజ్లో దిగారు ఆశీర్వదించారు తర్వాత రిటర్న్లో సారు హెలికాప్టర్ వెళ్ళిపోయారు లోకేష్ గారు బై రోడ్ వైజాగ్ బయలుదేరారు సార్ వచ్చేటప్పుడు హెలికాప్టర్ దిగిన తర్వాత నేను సారుని లోకేష్ గారిని వెళ్ళేటప్పుడు మామూలు కార్యకర్త పరిగెడతాట సహజంగా నాయకుడు వస్తే ఆనందం కదా నేను అందులో భాగమే ప్రత్యేకమే లేదు నేను కూడా పరిగెత్తా ఆయన చూసాడంట ఆయన పిఎస్ సాంశివరావు చూశాడు అది ఆ విజు నేను ఆ విధానం అంతా కూడా చూసిన తర్వాత చెప్పారు అనుకుంటా బహుశా కారు దగ్గరికి వచ్చి విస్ చేస్తా ఉంటాం సార్ అంటే అన్న మీరు కారు ఎక్కండి అన్నాడు సడన్లీ లోకేష్ గారు మా పక్కనంతా ఆశ్చర్యం జనరల్గా ఒక వేపి ఆ క్షణాల్లో ఎక్కేటప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది స సమయంలో ఏమి ఇన్ఫ్లూయెన్స్ లేకుండా కారు అంటే ఎక్కించాం అయిపోయింది రైతుల కోసం మాట్లాడారు అంతా ఇక అన్న మీరేంటన్నా ఫ్యామిలీ ఏంటంటే ఒక పాప అని చెప్పా పాపని చూడాలన్నా అన్నాడు సడన్లీ ఒక్క పదిహేను నిమిషాల జర్నీలో పాపం చూడాలన్నాడు ఆయన ఉంటారన్న స్కూల్లో ఉన్నారంటే లేదు స్కూల్కి వెళ్దామంటే లేదా బురదగా ఉందన్న అందువే రణస్థలమే కానీ తీసుకొచ్చే నేను డ్రైవర్కి చెప్పా మా డ్రైవర్కి తీసుకొచ్చాడు మా ఆది రోడ్డు మీద కలిసాం పాప ఫోర్త్ క్లాస్ పాప నిఖిల చూసిన తర్వాత మాట్లాడాం థ్యాంక్స్ చెప్పి మేము మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాం పాప వెనక్కి వచ్చింది పాప ఆ రోజు ఇంటికి వెళ్ళింది అదో మాట చెప్పింది తనకి ఫోర్త్ క్లాస్ కదా నేను లోకేషన్ ఇలా చదువుకోవాలి డాడీ అన్నదంటే తను ఏం చదువుకున్నట్టు తెలియదు తన ప్రొఫైల్ కూడా తెలియదు కదా యాక్చువల్గా ఫోర్త్ క్లాస్ ఏం చెప్తాం మనం పాలిటిక్స్ ఉండదు కదా ఆ బంధం అయిన తర్వాత తను పెద్ద పెరిగి నీ కలిసినప్పుడు ఎట్లా ఉందో అడగడం అన్నీ అయినప్పుడు మనం టెన్త్ అయిన తర్వాత కూడా ఇంటర్మీడియట్ ఓకే చదివిన తర్వాత కూడా మనం బీబీఏ చదవడానికి తనే ఫో చెప్పి పాపను పిలుపు పాప పాపే వెళ్ళింది మన పాద పాప వెళ్తే పాప డైరెక్షన్ ఇచ్చాడు ఆయన పలానా యూనివర్సిటీలో చదవమ్మా బాగుంటుంది బీబీఏ చదువుకు బిజినెస్ అవసరం డాడీకి సపోర్ట్ ఉందా అని అంటే ఇవన్నీ కూడా ఏంటంటున్నానంటే మనిషి ఖచ్చితంగా ఒకరి పట్ల చూపించే ఎఫెక్షనే ఆ ఎఫెక్షన్ మనకి రిటర్న్ అయ్యి గిఫ్ట్గా వస్తుంది అది మీరు అవ్వచ్చు లేదా సార్ అవ్వచ్చు సార్ అవ్వచ్చు మనం మనం కలిసాం సుమ్మనసారికి మీరు తీసుకెళ్ళారు అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లే లేదు సొమ్మనసారికి మనకోసం అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లే ఎంత స్పెండ్ చేశారు ఎంత గౌరవించారు అంటే వారి పట్ల కానీ ఆ సంస్థ పట్ల కానీ ఆ సంస్థలో పనిచేసే వ్యక్తి పట్ల మనం ఉండేటప్పుడు వచ్చే గిఫ్ట్ అది అనేది నేను నా భావన ట్రూ సార్ నేను నమ్ముతున్నా అది ఇప్పుడు నాగరాజు సార్ మనం కలిసాం రాంబాబు గారిని కలిసాం కలిసేటప్పుడు చెప్పారు మా మెంటర్ గారిని కలవాలి సార్ అన్నారు యాక్చువల్గా మీరుతో కలిసి మన విషయోవచ్చు మీరు వెంటనే మా సార్ని కల్పిస్తూనే ఉన్నారు ఆ యాక్టివిటీ అనేది ఇప్పుడు ఆ స్థాయికి తీసుకెళ్ళదు నా నమ్మకం తీసుకెళ్ళేటప్పుడు ఆ షేరింగ్ వచ్చే ఆనందాన్ని ఆ క్షణం అనేది మన ఎనర్జీ ఆ రోజు మీరు వచ్చి షేర్ చేసిన ఎనర్జీ నాకు డబల్ ఇచ్చింది సార్ అసలు అంటే ఇవన్నీ కూడా నేను గమనిస్తాను సహజంగా పాలిటిక్స్ ఉన్నాం కనుక ఒక వ్యక్తి పట్ల నేటివ్గా మాట్లాడుతున్నప్పుడు జ సహజంగా నా సర్కిల్లో నా కారులో కూర్చున్న వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఎలెక్ట్ చేస్తారు దగ్గర నేటివ్స్ మాట్లాడొద్దు మీరు ఏదంటే మీకు చెప్ప మీకు ఏం కావాలో చెప్పండి తప్ప పక్క వాడు కోసం చెప్పొద్దని ఒకవేళ అడ్వాన్స్ అయ్యి వాడు చెప్పినా సరే ఎన్నో నేను అంటే వింటాను కానీ దానికి ఆన్సర్ చెప్పను ఆన్సర్ చెప్ప చెప్పదంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే సార్ నేను చెప్పిన రాంగ్ మేము సరి చేసుకుంటాం అనే రోజు కూడా వచ్చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి